You to speak. Good evening, everyone. Media mitral andar ki. Honest ga matladalante naaku. Ante 2 years journey kada. Sudden ga end ayipoyindi release vachesindante sudden ga nenu ila kuchoni deen gurinchi tappani cheppalante naaku ardham kaatledu matla ela pettalani. Agent was my most memorable journey. Na life ni poorthiga marchesindi. Mental ga, physical ga. ఎక్కువ కష్టపడ్డాను అదంతా కాదు సూరిబై నాకు ఆల్రెడీ ఐ క్లియర్లీ రిమెంబర్ నేను ప్రొడక్షన్ ఆఫీస్ లో కూర్చుని అప్పటికి షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు సార్ మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాను మీరు పడాలి అని క్లియర్ గా నాకు ఆల్రెడీ చెప్పేశారు ఆ రోజు నేను ఆయనకి మాట ఇచ్చాను సార్ మీరు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళినా నేను తీసుకుంటాను సార్ వాట్ ఎవర్ యూ వాంట్ ఐఎమ్ దేర్ అదే పెట్టుకుని ఆ ప్రామిస్ పెట్టుకుని సినిమా కంప్లీట్ చేశాము హోప్ఫుల్లీ అది డెలివర్ చేశాను సార్ నా తరఫున బికాస్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని నన్ను అంత పుష్ చేశారు కాబట్టి ఎవరైతే అంటున్నారో అఖిల్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అఖిల్ వేరేగా ఉన్నాడు ఒక వేరే అఖిల్ ని చూస్తున్నాం ఇవాళ అనే మాట ఎందుకు వస్తుందంటే ఆయన వల్ల బికాస్ హీ ఇమాజిన్డ్ ఇట్ నేనైతే ఊహించుకోలేదు ఇలాంటి లుక్ వస్తుంది ఇలాంటి ఎనర్జీ ఫ్రమ్ మై క్యారెక్టర్ నేను ఇవ్వగలుగుతానా లేదా నేనే నేను కంప్లీట్ గా బ్లైండ్ గా ఆయన్ని ఫాలో అయిపోయాను బికాస్ ఐ న్యూ ఆయన ప్రీవియస్ సినిమాల నుంచి ఆయన కన్విక్షన్ ఏంటి ఆయన టాలెంట్లు ఏంటి ఆయన ఏం చేయగలుగుతా ఆయనకి క్లారిటీ ఉంది కాబట్టి ఆయనే క్లియర్ గా ఫాలో అయిపోయాను హీ వాజ్ మై బాస్ అండ్ ఐ థింక్ హీ డిడ్ జస్టిస్ మీ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్ వాజ్ అ గుడ్ థింగ్ హీ డిడ్ జస్టిస్ టు మీ ఇవాళ ఎస్ ఈ 2 ఇయర్స్ జర్నీ తర్వాత ఐ ఎగ్జాస్టెడ్ టైర్డ్ గా ఉన్నానా అది బై హ్యూమన్ నేచర్ నేను హ్యూమన్ బీయింగ్ ని కొంచెం టైర్డ్ గా ఉన్నాను బట్ ఆ టైర్డ్నెస్ లో ఒక తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ నాకు నేను చెప్పలేనంత సాటిస్ఫాక్షన్ ఉంది బికాస్ ఐ గేవ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ అనే ఒక ఫీలింగ్ నా గుండెల్లో ఉంది ఇప్పుడు అండ్ ఆ ఫీలింగే నాకు విక్టరీ రేపు రిలీజ్ అయిన తర్వాత జనాలు హిట్ చేస్తారా లేదా అనేది అది ఎప్పుడైనా థియేటర్లో తెలుస్తుంది మనకి That is completely in the audience's hands, which I respect.